జీ ట్వంటీ సదస్సు పేరుతో విశాఖ జీవీఎంసీ కమిషనర్ అనేక అడ్డదారు తొక్కుతున్నారన్న విమర్శలు గుప్పమంటున్నాయి ప్రధానంగా బీచ్ రోడ్ ప్రధాన కూడల్లో ఎల్ఈడి డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటుపై సర్వాత్ర ఉత్కంఠత నెలకొంది ప్రకాష్ ఆర్ట్స్ ఎటువంటి అధికారిక వర్క్స్ ఆర్డర్ లేకుండా ఏ విధంగా రాత్రికి రాత్రి ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేసిందో కనీసం మేయర్ కు గానీ వార్డు కార్పొరేటర్స్ కి గానీ అర్థం కావడం లేదు ఎటువంటి టెండర్ ప్రక్రియ కౌన్సిల్ ఆమోదం స్టాండింగ్ కమిటీలో పెట్టకుండా అంత పెద్ద ప్రాజెక్టు ఎలా అప్పగించారన్నది ప్రశ్నార్థకంగానే మారింది రహదారుల ఎల్ఈడి బోర్డ్స్ ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలు తొంగలో తొక్కుతూ జీపీఎంసీ కమిషనర్ రాజాబాబు అడ్డదారులో ఎల్ఈడీ బోర్డులు పెట్టేందుకు గాను అనుమతి ఇవ్వడం పట్ల అధికార పార్టీ కార్పొరేటర్లే మండిపడుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని కోఆర్డినేటర్ బాలకృష్ణ ప్రతిష్టాత్మకమైన జీవి ఏదైతే జీ ట్వంటీ సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పటికే జీవీఎంసీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిందని చెప్పాలి ఇందులో భాగంగా జరుగుతున్నటువంటి ఎల్ఈడి ఏవైతే హోర్డింగ్స్ ఉన్నాయో ఎల్ఈడి బోర్డులు దీన్ని ఏవైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ప్రకాశ్ ఆర్ట్స్కి దీని విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో గందరగోళం నెలకొని ఉందని చెప్పాలి దీని మీద అనేక ఆరోపణలు కూడా వెలువెత్తే పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపైన మనతో మాట్లాడేది జీవీఎంసీ కమిషనర్ గారు మనతో ఉన్నారు అసలు ఎందుకు ఈ వివాదం చెలరవుతుంది దీనిపైన రచ్చ ఏం జరుగుతుంది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఈ జీ ట్వంటీ సదస్సులో భాగంగా ఎల్ఈడి ప్రకాశ ఆర్ట్స్ అనే ఒక సంస్థకి ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తుంది సో ప్రకాశ ఆర్ట్స్ అనేది ఒకళ్ళకే ఇవ్వడం అనేది అది వాస్తవం కాదు యాక్చువల్గా అయితే ఈ మనము ఈ ఈ ఎల్ఈడి బోర్డ్స్ అనేది లాలీపాప్స్ అనేవి రోడ్ మీడియంలో ఒక పైలట్ కింద మనం స్టార్ట్ చేసాము దీనికి సంబంధించి ఎనిమిది ఏజెన్సీస్ మనకి రిక్వెస్ట్లు పెట్టుకున్నాయి అండ్ అందులో ప్రకాష్ ఆర్ట్స్ ఒకళ్ళు సో వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ నేవల్ కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి గారి వరకు కూడా వాళ్ళందరికీ కూడా పెట్టుకోమని చెప్పేసి మనం కేటగిరికల్గా ప్లేస్ని డెసిగ్నేట్ చేసి అందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఇది ఒక ప్రకాష్ ఆర్ట్స్కే ఇచ్చామనేది మాత్రం అవాస్తవం సో మనకు వచ్చినటువంటి ఎనిమండుగురికి కూడా ఎవరైతే రిప్రజెంట్ చేసేసుకున్నారో వాళ్ళే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా ఏంటంటే వాళ్ళు వాలంటీర్గా ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి అన్నాము దానికి సంబంధించిన విధి విధానాలు రేపు కౌన్సిల్ మీటింగ్లో వచ్చిన తర్వాత దాని మీద మనము రెంట్ హౌసులు కానీ లేదా టెన్యూర్ కానీ అవి కూడా డిసైడ్ చేస్తామన్నాము అది కూడా వాళ్ళు టూ మంత్స్లో పెట్టమని చెప్పేసి అన్నాము సో ఈ కండిషన్స్కి అప్లై చేయాలి పెట్టుకుంటే డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది దెన్ హూ ఎవరేజ్ కమ్స్ అంటే ఈ ఎనిమిది మంది కాకుండా ఇంకా నలుగురు ఎవరైనా కావాల్సి వచ్చి ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళు కూడా ఇస్తాం ఇంచేదంటే మనకి మొత్తం టోటల్ స్ట్రెచ్ చాలా ఉంది విశాఖపట్నంలో డిజిటల్ బోర్డ్స్ అనేవి అసలు స్టార్ట్ అయ్యలేవు అసలు ఎక్కడ లేవు సో మనకి స్ట్రెచ్ చాలా ఉంది కాబట్టి ఇంకెవరు వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది సార్ అంటే సుప్రీంకోర్టు దీని మీద కొన్ని గైడ్లైన్స్ కూడా విధించింది ఎందుకంటే ప్రధాన రహదారులు రోడ్ల మార్గంలో ఈ ఎల్ఈడి వాల్స్ అనేవి ఏర్పాటు చేయకూడడానికి వీల్లేదు ఈ బోర్డులు కానీ పెట్టడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు అయితే దాని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేస్ మెయిన్ మెయిన్ హైవేస్లో ఎలాగ మనం పెట్టట్లేదు అట్లా దానికి వాళ్ళు కూడా చాలామంది ఏజెన్సీస్ మేము ఈ పర్టికులర్ ఈ హైవేస్లో పెట్టుకుంటాం సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టినా కానీ బికాస్ ఆఫ్ ది గైడ్ లైన్స్ ఉండటం వల్ల మనం అది ఎలా చేయలేదు అండ్ ఆ గైడ్లైన్స్ లోబడే మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్లో లెస్ ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్స్ అండ్ ఆల్సో ఇవి బీచ్ రోడ్స్లో నీకు ఈ నాట్ ఎ రైట్ ఆఫ్ వే టు యూనో ట్రావెల్ ఉండే ఏరియా కాదు కాబట్టి ఆ ఏరియా వరకు ఇచ్చాం సో ఈ హైవేస్లో కానీ లేకపోతే ఈ ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ హైవే కనెక్టెడ్ రోడ్స్లో కూడా మనం అలో చేయట్లేదు సార్ అంటే ఇంతవరకు కూడా కౌన్సిల్లో కానీ కనీసం మన స్టాండింగ్ కమిటీలో కూడా దీన్ని ఎక్కడ కూడా అని చూపించలేదు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు ఒక్కరే చేస్తున్నారు కనీసం వాళ్ళకి ఎటువంటి వర్క్ ఆర్డర్ కూడా లేదు దీన్ని ఏ విధంగా చూడాలంటారు వర్క్ ఆర్డర్ లే వర్క్ ఆర్డర్ ఇస్తున్నాము ప్రకాష్ ఆర్ట్స్కే కాదు వర్క్ ఆర్డర్స్ ఇస్తున్నాము వాళ్ళ ఎనిమిది రెండుకి ఎనిమిది ఎనిమిది మందికి వర్క్ ఆర్డర్స్ ఇస్తున్నాము విత్ కండిషన్ సో వర్క్ ఆర్డర్ లేకోకుండా చేసుకుని పోవడానికి అనేది ఎవరిని కూడా ఎలా చేయము అది జీవీఎంసీ ప్రాపర్టీ ఎవరైనా చేయాలనుకుంటే ప్రాపర్ ఆర్డర్తోనే చేయాలి సో వర్క్ ఆర్డర్స్ అందరికీ కూడా ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఇంక వర్క్ ఆర్డర్ రాలేదని కూడా వాళ్ళే చెప్పే పరిస్థితి ఇది కూడా కనిపిస్తుంది రేటు కూడా ఎంత అనేది మీరు ఫిక్స్ చేయలేనట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు వాళ్ళు పెట్టిన తర్వాత లేదు మాకు పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలంటే మీరు చెల్లిస్తారా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ బీచ్ రోడ్లో మొత్తం ప్రకాశ ఆర్ట్స్ ఒక్క కంపెనీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి మీరు ఐ థింక్ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు యాక్చువల్గా అయితే ఇందులో వాళ్ళు మనం మనం డబ్బులు ఇవ్వడం అనేది ఏమీ లేదు వాళ్ళు వాలంటరీగా పెట్టుకుంటారు వాలంటరీగా పెట్టుకుంటారు వాలంటరీగా పెట్టుకున్న తర్వాత మనం రేట్ అవన్నీ కూడా కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా కౌన్సిల్ డిసైడ్ చేసిన రేటు వాళ్ళకి నచ్చలేదు అనుకో దే విల్ గో అవే సో దట్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకా వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు కౌన్సిల్లో రేట్ డిసైడ్ చేయకుండా ప్రకాశార్ట్స్ వాళ్ళు ఏ విధంగా ముందుగా వచ్చేస్తున్నారు వాలంటీర్ అంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వాలంటీర్గానే చేస్తున్నారు అంటే ఆ జీవీఎంసీ ఏం చెల్లిస్తుందా చెల్లించదా జీవీఎంసీ ఒక్క పైసా కూడా చెల్లించదు వాళ్ళు వాలంటీర్గా చేయవలసిందే ఆ యనమండూరు కూడా వాళ్ళు వాలంటీర్గా చేయవలసిందే జీవీఎంసీ విల్ నాట్ పే అనే సింగిల్ ఎన్పి అంటే వీళ్ళు యాడ్స్ దానిపైన వేసుకొని ఆ యాడ్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు కానీ నేను ఒక సాధారణ పౌరుడిగా అదే బీచ్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్ఈడి ఆ స్క్రీన్స్ ఏవైతే నైట్ టైం ప్లే అవుతున్నా నా కంటి మీద పడి నాకు ఏమైనా యాక్సిడెంట్ జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు మీరు భరిస్తారా ప్రకాశ్ యాడ్స్ భరిస్తుందా ప్రకాశ్ యాడ్స్ భరించడం కాదు మేము భరించడం కాదు ఆ ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకునే అక్కడ పెడుతున్నాం సో ఇది హైపోర్థెటికల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పలేం కదా సో అంచేత అప్పుడు అది జరిగే పొజిషన్ లేదు అవన్నీ కూడా వీడియోస్ కాదు దే ఆర్ ఓన్లీ స్టాటిక్ లాలీపాప్స్ ఆల్రెడీ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా సార్ అందుకు యాక్సిడెంట్ అవ్వినప్పుడు అంటే అదే చెప్తున్నాను కదా యాక్సిడెంట్ అయ్యే ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ మనం అలౌ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేలో అలవ్ చేయలేదు తర్వాత నేషనల్ హైవే నుంచి కనెక్ట్ అయిన సిటీ కనెక్ట్ అయిన రోడ్స్లో మనం ఎలా చేయలేదు ఆర్ ఓన్లీ ఎంత వాక్ వేస్ ఉన్నటువంటి వేస్లోనే మనం ఎలా చేస్తాం బీచ్ రోడ్లో నీకు స్పీడ్గా వెళ్ళి లేదు ఎవ్రీ ట్వంటీ మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నది సో ఇవి దట్టు ఇవన్నీ కూడా వీడియోస్ కాదు దే ఆర్ ఓన్లీ స్టాటిక్ లాలీపాప్స్ సో అని చేత ఆ పొజిషన్ అయితే డస్ నాట్ ఎరైజ్ ఇట్లా చూసుకున్నట్టయితే జీవీఎంసి కమిషనర్ చెప్తున్న దాని ప్రకారం కూడా ఇంతవరకు కూడా రేట్ ఎటువంటిది డిసైడ్ చేయలేదు దీన్ని కౌన్సిల్లో కానీ అదేవిధంగా స్టాండింగ్ కమిటీలో కానీ ఎక్కడ కూడా ఈ అంశాన్ని పొందుపరచలేదు ప్రతిదీ కూడా వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారు తప్ప జీవీఎంసీ నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించమంటూ కూడా జీవీఎంసీ కమిషనర్గా చెప్పే పరిస్థితి ఉంది అయితే గతంలో కూడా ఎల్ఈడి ఈ బోర్డ్స్ దాని దానివల్ల అనేక మంది ద్విచక్ర వాహనదారులు అయితే ఎవరైతే ప్రయాణిస్తున్నారు వాహనదారులు అయితే ఉన్న అనేక యాక్సిడెంట్లు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఖచ్చితమైన గైడ్ లైన్స్ కూడా పెట్టడం జరిగింది అయినా సరే ఎంతో మంది పర్యాటకులు కానీ అదేవిధంగా నగరవాసులు కానీ తిరిగే బీచ్ రోడ్డు ప్రాంతం ఏదైతే ఉందో దీంట్లో ఇటువంటి పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధమే అంటూ కూడా నగరవాసులు కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ నాయుడుతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్